డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం మండపేట పుర ప్రముఖులు ప్రముఖ పారిశ్రామికవేత్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షుడు వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మండపేట పట్టణంలోని బైపాస్ రోడ్లో గల శ్రీ అరవింద్ ఆగ్రో ఇండస్ట్రీ నందు జరిగిన వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి పుట్టినరోజు కార్యక్రమంలో నియోజకవర్గం నుండే కాక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల నుండి ఆయన అభిమానులు వైసీపీ శ్రేణులు అధికారులు వేలాదిగా తరలివచ్చి పూలమాలలు బొకేలు శాలువాలతో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హ్యాపీ బర్త్డే విషెస్ మధ్య వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి బర్త్డే కేక్ కట్ చేశారు. ఇక మంచి మనిషి, స్నేహశీలి, నిగర్వి, మానవతావాది, నిస్వార్థపరుడు, సేవా తత్పరుడు అయినటువంటి వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి తన జీవిత కాలంలో ఎన్నో ఉన్నత పదవులు అధిష్ఠించి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని పరువులు వక్తలు ఆకాంక్షించారు. ఎమ్మెల్సీ తోటా త్రిమూర్తిలో వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరికి పుష్పగుచ్చం అందించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరించే పట్టాభిరామయ్య చౌదరి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఎమ్మెల్సీ తోటా త్రిమూర్తులు ఆకాంక్షించారు. తనకు జన్మదిన శుభాకాంక్ష తెలిపిన ప్రతి ఒక్కరికి వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి ధన్యవాదాలు తెలిపారు. మరి చిరునవ్వుతో పలకరించేటువంటి మాకు అత్యంత సన్నిహితులైనటువంటి అతను పట్టాభిరామయ్య చౌదరి గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలో ఈరోజు ఇక్కడ జరుపుకుంటున్నాం. మరి ఆ భగవంతుడు పట్టాభిరామయ్య గారికి ఆయుర ఆరోగ్యాలు ఇప్పుడు ఎల్లప్పుడూ ఆ స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలి. మనందర మధ్యని సంతోషంగా అందరికీ ఆనందం కలిగించేటటువంటి విధంగా ఆయన ఉండేటువంటి మనిషి. ఆ విధమైనటువంటి అవకాశాన్ని ఆ భగవంతుడు కల్పించాలని చెప్పేసి ఎప్పుడు కూడా ఆరోగ్యం అనేటువంటిది, ఆరోగ్యం ఏదున్నా ఏది లేకపోయినా ఆరోగ్యం అనేటువంటిది ఎవరికైనా అవసరం. ఎన్నున్నా ఆరోగ్యం లేకపోతే ఏముంది? భగవంతుడి దయవల్ల మరి ఐశ్వర్యం వరకు అయితే ఇబ్బంది లేదు. ఆరోగ్యం అనేటువంటిది పరిపూర్ణంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మండపేటలో జరిగిన నా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ కూర్చొని ఆశీర్వదించిన పెద్దలకి, అలాగే పిల్లలకి అభినందించడం వచ్చిన పిల్లలకి, అందరికీ కూడా ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి అన్ని చోట్ల నుంచి వచ్చి నన్ను అభినందించడం ఆశీర్వదించడం చేశారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు కూడా ఇలాగే మీ అభినందన పొందాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.